Hello viewers, how are you? Welcome back to Amma's Food Shows. Naku kindat video lo revenue ilaga receive chesukunnatlu ga cheppanu. Anduku chaala mandi unknown people kodano teliyinaatvanti vaallu kodano congratulations antu pettaru comments. Andariki kodano నా హృదయపూర్వక నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడాను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ అమౌంట్ నేను చాలా కాలమైన నేను రిసీవ్ చేసుకొని కాకపోతే నేను వీడియో చేయలేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారని చెప్పి నేను వీడియో చేశానన్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ ఫుడ్ విషెస్. ఈ లీవ్స్ చూసారా, ఏంటో ఈ లీవ్స్? మునగాకు ఎన్నో వందల రోగాలకి దీన్ని నయం చేస్తానికి వాడతారనమాట. దీన్ని ఎన్నో డిసీజెస్ దీనివల్ల నయమైపోతాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలోనూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఆకుని. దీంతో మనం ఈరోజు చట్నీ చేసుకుందాం. ఇది అచ్చు గోంగూర చట్నీ లాగానే ఉంటుంది. అందుకోసం మనం ఆకుని కడిగేసి ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము స్టవ్లు కించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్రాసెస్ చూద్దాం. ఇలాగ ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇందులో ఇలాగ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువేమీ పట్టదు. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనము కొద్దిగా మినప్పప్పు, తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇలా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అవుతుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి. అందులోనే మనము ఈ ఆకుని వేసి ఫ్రై చేద్దాం. ఇందులో ఇలాగా చింతపండు, టర్మరిక్ పౌడర్, తర్వాత సాల్ట్, ఇది అదరకం అయినటువంటి ఒక స్మెల్ వస్తూ ఉంటుంది, వాసన అనమాట. అవన్నీ కనుక పోవాలంటే ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. లేకుంటేనో ఈ ఆకు ఇది డామినేట్ చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాల ఉన్నటువంటి ఈ ఆకుని తింటము చాలా చాలా మంచిది. ఇంకా మరికొన్ని ఇలాగ వెల్లుల్లి వేద్దాం. ఫ్రై అవుతుంది. ఇందులోనే మనము రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకుందాము. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఫస్ట్ తినేయాల. ఇది ఫ్రై అయిపోవచ్చేస్తుంది. మీరు తిని మీకే మీదే తెలుస్తుంది ఎలాగా చేంజ్ ఉందో ఏంటో మీకు హెల్త్లోనూ. అది మీ అన్నకే తెలిసిపోతూ ఉంటుందన్నమాట ఇది తిన్న తర్వాత. చాలామంది దీన్ని రెగ్యులర్గా కూడా తింటూ ఉంటారు. గోంగూర చట్నీలో ఉంటుంది. ఇది ఫ్రై అయిపోయింది, తీసేద్దాము. చల్లారిన తర్వాత మిక్సీలో వేద్దాం. చూసారా, గ్రైండ్ చేసేసాం, అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాము. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కనుక ఉన్నట్లయితేను
ఈ ఆకుని పచ్చి ఆకుని పేస్ట్ చేసేసి దాంట్లోనూ కొద్దిగా పెసరపప్పు నానబెట్టి నానబెట్టినటువంటి పెసరపప్పుని కూడా ఈ ఆకు గ్రైండ్ చేసిన ఆకులో కలుపుకొని మోకాళ్ళకు కనుక మీరు పేస్ట్లో చేసుకొని రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట. మీరు దాన్ని ప్రతిరోజు ఒక 3-4 డేస్ అయినా దాన్ని కంటిన్యూస్గా చేయాలి. ఓకే, దీన్ని మనము డిష్ అవుట్ చేసేద్దాము ఈ చట్నీని. ఓకే, డిష్ అవుట్ చేసేసాను. నేను టేస్ట్ చూశాను, చాలా బాగా ఉందన్నమాట. మీరు కూడా దీన్ని ఇలాగే ట్రై చేసి మీ యొక్క అభిప్రాయం నాకు చెప్తారు కదా. ఉండనా నేను మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి, డెలీషియస్ రెసిపీతోటి మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్.